రంజాన్ మాసం మొదలవుతున్న సందర్భంగా నేలూర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లపై ముస్లిం పెద్దలతో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రాఘారెడ్డి నేలూర్ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ఎస్సి సంపత్ కుమార్ డిసి చెన్నుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముస్లిం నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ మైనారిటీ నాయకులు చెప్పిన సమస్యలను ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదర ప్రభాకర్ రెడ్డి సిటీ ఎమ్మెల్యే పోల్బిన అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు ముఖ్యంగా ఇక్కడ జరిగిన సమస్యలన్నీ వాళ్ళిద్దరు దృష్టికి తీసుకుపోయి అయన్నీ ఖచ్చితంగా చేయించాలని మన కార్పొరేషన్ ఎస్సీ గారిని అదే విధంగా కమిషనర్ గారిని చెప్తాం ముఖ్యంగా ఈరోజు చాలా సమస్యలు చెప్పారు అవి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు నిజంగా కూడా ఆ పందులు పెడదైతేమి కుక్కలు పెడదైతేమి కరెంటు పోలీసు అవన్నీ నెరవేర్చాలంటే వాళ్ళ సమయం పడుతుంది కాబట్టి రంజాన్ మాసం వాళ్ళకి చెప్పినట్టు ఒక నెలే కాబట్టి ఈ నెల లోపల అధికారులందరూ కొంచెం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా నెల్లూరు దర్గా అదే టౌన్లో పెద్ద దర్గా ఉంటుంది అక్కడ ఇవన్నీ బాగానే చేస్తారు ఇక్కడ వరకు బాగానే ఉంది పక్కన చుట్టుపక్కల పల్లెటూరు లాంటి టౌన్ ఉంది భుజభుజి నెల్లూరు అయితే నారాయణరెడ్డిపేట మా కోడూరు పాడు చానా కొత్తూరు ఇవన్నీ అంబాపురం ఇవన్నీ పల్లెటూరుల కిందనే ఉంది ఆ పల్లెటూరులో కూడా శానిటేషన్ తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని ఇక్కడ వచ్చిన ఎస్ఐ గారిని ఇవన్నీ అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అందరికీ మంచి జరగాలని దానికి సంబంధించిన పనులన్నీ వాళ్ళు ఏ విధంగా బాధపడకూడదని దాన్ని కోరుకుంటూ మన ఎంపీ గారిని అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ ఆదర ప్రభాకర్ రెడ్డి మళ్ళీ ఒక సమీక్ష సమావేశంలాగా మనం ఏర్పాటు చేసుకొని ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ తప్పక చేయాలని కోరుకుంటూ రంజాన్ సమీక్ష సమావేశంలో గౌరవనీయులైనటువంటి మెంబర్స్ అందరూ కూడా శానిటేషన్ మీద పాయింట్అవుట్ చేశారు వాటర్ మీద పాయింట్అవుట్ చేశారు ఆ విధంగానే ఎలక్ట్రిసిటీ మీద పాయింట్అవుట్ చేశారు ఇవన్నీ కూడా అన్ని మసీదులలో నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 145 మసీదులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా శానిటేషన్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం దానికి మసీద్ పెద్దలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క శానిటేషన్ ప్రాబ్లం కుంతల ప్రాబ్లం అలాగే లైటింగ్ కరెంట్ ప్రాబ్లం ఇలాంటి చెప్పొచ్చారు అధికారులకి తప్పకుండా ప్రతి ఒక్కటి తెలుస్తారని అధికారులకి మేము చెప్పడం జరిగింది అలాగే పోలీస్ ప్రాబ్లం మెయిన్ మనకి రంజాన్ నెల కాబట్టి రాత్రిలో సహాయక అందరికీ టైం 11:30 వరకు షాప్లకు ఇవ్వాలని పోలీస్ శాఖకు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా టైం కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా నెల్లూరు సిటీలో కానీ రూరల్లో కానీ ఏ మసీద్ దగ్గర ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా చేస్తామని